నాగమణి కంట వర్సెస్ ప్రేరణ ఎవరు కరెక్ట్? నిన్నటి వరకు నామినేషన్స్లో ప్రేరణ పక్కన పెడితే యస్మి అండ్ నాగమణి కంట వీళ్ళిద్దరి మధ్య రచ్చ మొదలైంది. అయితే నిన్నటి విషయంలో నిన్న నైట్ మనకి ఈరోజు మార్నింగ్ వచ్చిన ప్రోమోలో దోశ వేయడానికి సంథింగ్ తను చాలా చిరాగ్గా ఏదో అడుక్కుని అంటే బయటోడికి వేస్తాడు సో ఇలాగ దోశ తిరగేయడం అది పర్సనల్గా అప్పుడు నాగమణి కంట అయితే ఫీల్ అవ్వలేదు. అది అక్కడ విష్ణుప్రియ దగ్గర నుండి చూసింది. విష్ణుప్రియ చూసి తానే వాళ్ళ క్లాన్ మెంబర్ దగ్గరికి వచ్చి తను ఎలా చేయడం నచ్చలేదు ఎవరికైనా ఫుడ్డే కదా అని చెప్పుకుని వచ్చింది. ఆ మాట 100% కరెక్ట్. అక్కడ నాగమణి కంట ఫీల్ అయ్యాడు కానీ బయటకు అయితే ఎక్స్ప్రెస్ చేయలేదు. తర్వాత ఈ విషయం జరిగి తర్వాత విష్ణుప్రియ ఏడిస్తూ ఉంటే మనోడికి విషయం అర్థమయ్యి ప్రేరణ దగ్గరికి వెళ్ళి కన్వే చేద్దామని చెప్పి అయితే వెళ్ళాడు. అక్కడ కూడా ప్రేరణ చాలా రివర్స్గా చాలా దారుణంగా అయితే మాట్లాడింది. అండ్ ఈ విషయంలో ఈ ఫుడ్ విషయంలో నేను ముందు టాస్క్ అంటలేదు సంచాలకి ఏమంటలా, ఈ ఫుడ్ విషయంలో మీరు ఇంకా చూడలేదు కాబట్టి మీకు చూసిన మట్టికి ప్రోమోలో వీళ్ళ కరెక్టో వీళ్ళ తప్పు అని చెప్పి మినిమైజ్ చేసి కొంచెం బ్రెయిన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మీకు ఎవరు అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ప్రేరణక నాగమణి కంటక. అండ్ నాగమణి కంట ఫేక్ అని చాలామంది చెప్తున్నారు, ఇది మీరేమనుకుంటున్నారో దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను మన ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చి నిఖిల్ వాళ్ళ క్లాన్ గురించి అయితే మాట్లాడబోతున్నాను.